తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన ప్రొఫెసర్ మామిడన్న శ్రీధర్ గవర్నర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరించారు. ప్రజల కోసం ప్రజా సేవల గురించి హ్యూమన్ రైట్ వంటి వాటిపై శ్రీధర్ అనేక పుస్తకాలు రాశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో అవార్డులు వచ్చాయి. తన భార్య గాయత్రికి 4 అవార్డులు వచ్చినట్లు చెప్పారు. వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నేను ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్, నేషనల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆథర్. నేను 1989లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డాక్టరేట్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ నుంచి కూడా రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. మూలన ఆర్టికల్స్ రాయటము, అంటే రీసెర్చ్ ఆర్టికల్స్ రాయటము, రీసెర్చ్ ఆర్టికల్స్ని బుక్ ఫామ్లో చేయటం అనేది నాకు ఒక హ్యాబిట్ అండి. ఆ రకంగా ఏంటంటే బుక్స్ చాలా రాశాను, ఆర్టికల్స్ చాలా రాశాను. ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. అది అత్యున్నతమైనటువంటి గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ పీస్ అవార్డు 19-23 మాకు అనౌన్స్ చేయడం జరిగిందండి. చాలా ఆనందించాం. గవర్నర్ గారి పురస్కారం అంటే ఈ దేశానికే అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో ఒక పురస్కారము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ సోషల్ యాక్టివిస్ట్, ద బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్, ద బెస్ట్ సోషల్ రిఫార్మర్, ద బెస్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నటువంటి అవార్డు గవర్నర్ గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌతమ్ బుద్ధ అటువంటి అవార్డుని 23 నేను స్వీకరిస్తాం జరిగిందండి. ఈ 1989 నాడు నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలు మాస్టర్స్ డాక్టరేట్ చేయటానికి వెళ్ళానండి. రీసెర్చ్ ఓరియంటెడ్ కంట్రీస్, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని చూసి నేను మోటివేట్ అవుతున్న ద్వారా 1989 నుంచే నేను పుస్తకాలు రాయటము, రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయటం అన్నది ఒక అభ్యాసం కింద, ఒక ప్రాక్టీస్ కింద అలవాటు చేసుకున్నానండి. అంటే జనరల్గా ఒక రీసెర్చ్ చేయాలన్నా, ఒక పుస్తకం రాయాలన్నా మాకు పట్టేటటువంటి సమయము 5-6 అండి. లైక్ డాక్టరేట్ చేయాలంటే 3-4 ఎలా పడుతుందో, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టాపిక్స్ తీసుకొని రీసెర్చ్ చేసి దాన్ని పబ్లికేషన్స్ చేసుకొని దాన్ని పుస్తకంలో కన్వర్ట్ చేయాలంటే 5-6 స్పాన్ పడుతుందండి. రెండు పాపులారిటీ కనుక వచ్చింది కనుకనట్టయితే ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి గాత్రంతోటి ఎంతోమంది ప్రేక్షకుల్ని, ఎంతోమంది అభిమానులు పొందినటువంటి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఉదిత్ నారాయణ గారు అండి, ఆయన కలుస్తూ ఉన్నది చాలా సంతోషంగా ఉంది. అంటే వ్యక్తిగతంగా సాంగ్స్ సంగతి ఏ రకంగా ఉన్నా పద్మవిభూషణ్ అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ పురస్కారం. అటువంటి హయ్యెస్ట్ పురస్కారం పొందినటువంటి వ్యక్తిని కలుస్తూ ఆ వ్యక్తి నేను ఒక ప్రొఫెసర్ కింద, ఒక రైటర్ కింద, ఒక రీసెర్చ్ స్కాలర్ కింద తెలుసుకొని పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డుకి ఫైలింగ్ యొక్క ప్రొసీజర్, కొన్ని నామ్స్, కొన్ని గైడ్లైన్స్ తెలియజేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాజకీయంగా కనుక వచ్చింది కనుకనట్టయితే రాష్ట్రానికే ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారి యొక్క పరిచయం చేసుకోవటం అన్నది చాలా ఆనందంగా ఉంది. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్, ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన అవార్డ్స్లో ఇదొక సెకండ్ అవార్డు నాకు తెలిసి. ఫస్ట్ వచ్చి ప్రెసిడెంట్ గారు అవార్డు అయితే నెక్స్ట్ వచ్చి గవర్నర్ గారు అవార్డు. సో అలాంటి గవర్నర్ గారి చేతుల మీదకి అవార్డు తీసుకున్నామని నిజంగా ఈ రాష్ట్రానికే నాకు తెలిసి మన ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ మేము రాష్ట్రానికి కూడా అనుకుంటున్నాను నేను. అది నా క్లారిటీగా కొంచెం తెలుసుకొని చెప్పాలి అది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ మాకు 89 నుంచి అమెరికా, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవన్నీ ఇతర దేశాలు అవుతున్న అప్ అండ్ డౌన్ చేయడం అనేది మాకు ఫస్ట్ నుంచే ఉంది. అవార్డ్స్ తీసుకోవడం కూడా అవార్డు ఫ్యామిలీయే, మాది కొత్తగా వచ్చింది అయితే కాదు. ఇది మేము కొన్ని సమాజానికి సంబంధించిన బుక్స్ అన్నది, అంటే ఆర్టికల్స్ రాసి వాటిని బుక్స్లోకి మార్చి పబ్లిష్ చేయడం అనేది ఒక హాబీ ఫస్ట్ నుంచి. సో ఆ బేస్ మీద మాకు ఈ అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఆ బేస్ మీద నేను మళ్ళీ, అంటే నేను రాసిన పుస్తకాలు అనేటువంటి ఆ బేస్ మీద నేను నామినేషన్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండి. ఇప్పటివరకు మా హస్బెండ్ చేశారు, నెక్స్ట్ నేను చేద్దాం అనుకుంటున్నాను.